श्री साईराम भगवान श्री सत्यसाई सच्चरित्र तपोवनमु 12वा अध्यायमु सूपर स्पेशालिटी हॉस्पिटल ऑपरेशन चेसिंदी एवरु प्रसादम प्रभावमु अवतार पुरुषुडु उंडगा हॉस्पिटल एंदुकु ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్యము. భగవాన్ బాబా పేద ప్రజల కోసం పుట్టపర్తిలో కొండ మీద 1956వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్మించారు. ఆ హాస్పిటల్ కానీ అందులోని వైద్యులు కానీ కేవలం నిమిత్తం మాత్రమే. అసలు వైద్యుడు భగవాన్ బాబాయే. అక్కడ డాక్టర్లకు అంతుపట్టని ఎన్నో రోగాలను భగవాన్ బాబా వింతగా విచిత్రంగా నయం చేసిన ఘట్టాలు అనేకం. ఇదిలా ఉండగా భగవాన్ బాబా లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందించే ప్రపంచపు వింతగా పరిగణించబడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని సంకల్పించారు. ఫలితంగా సత్యసాయి భగవానుడు 1990వ సంవత్సరం నవంబర్ 22వ తేదీ నాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. సరిగ్గా వచ్చే సంవత్సరం అంటే 1991వ సంవత్సరం నవంబర్ 22వ తేదీ నాడు హాస్పిటల్కి ప్రారంభోత్సవం జరుగుతుందని స్వామి ప్రకటించారు. పుట్టపర్తిలోని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రూపకల్పన చేసిన ఆర్కిటెక్ట్ డాక్టర్ క్రిచ్లో లండన్లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో డైరెక్టర్గా ఉన్నారు. అతడు సర్ ఐజాక్ టైగ్రెట్ సూచనపై ప్రశాంత్ నిలయం వచ్చి భగవాన్ బాబాని దర్శనం చేసుకున్నాడు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన నమూనా, వాస్తు, గ్రహ జ్యోతిష విషయాలను విపులంగా వివరించి చెప్పారు. స్వామి పరిజ్ఞానానికి అతడు అప్రతిభుడయ్యాడు. అతడు లండన్ వెళ్ళి స్వామి చెప్పిన ప్రకారం డిజైన్ తయారు చేయటానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు ఒక మిత్రుని సూచనపై భగవాన్ బాబాకు తానొక పనిముట్టుగా భావించుకొని శరణు వేడి ప్రార్థించి ధ్యానించి అప్పుడు ప్రారంభించారు. ఒక పొడవైన డ్రాయింగ్ పేపర్ తీసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకేసారి హాస్పిటల్ చిత్రం గీశాడు. ప్రేమతో రెండు చేతులతో దగ్గరకు తీసుకుంటున్నట్లుగా అటు ఇటు వార్డులు ప్రక్కకు వెళ్ళి ముందుకు వంపు తిరిగినట్టుగా స్వామి ఆజ్ఞానుసారం చిత్రించాడు. ఇక అక్కడ నుంచి ఆర్కిటెక్ట్ బృందం కూర్చుని రోజుకు 17 గంటల చొప్పున 3 నెలలు పనిచేసి ప్లానులు అన్నీ ఇండియాలో స్వామి చెప్పిన కన్స్ట్రక్షన్ కంపెనీకి పంపించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి పొందిన అమెరికా దేశంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి 7 సంవత్సరాలకు తక్కువ పట్టదే. మరి ఇక 6 నెలల్లో స్వామి ఈ హాస్పిటల్ ఎలా నిర్మించగలరని క్రిచ్లో ఆలోచనలో పడ్డాడు. లండన్ నుంచి వచ్చిన మరికొందరు ఆర్కిటెక్టులు హాస్పిటల్ భవనానికి పునాదులు వేసి 3-4 అడుగుల ఎత్తు కాంక్రీటు స్తంభాలు కట్టి మే నెలలో స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు హాస్పిటల్ పని విడిచిపెట్టి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. 1991 మే 22వ తేదీ నాడు స్వామి బెంగళూరు కొడైకెనాల్ వెళుతూ జోగారావు గారిని వెంట పెట్టుకుని హాస్పిటల్ చూడటానికి వచ్చారు. నిర్మాణపు పని పూర్తి కావటానికి మే 22 నుంచి నవంబర్ 22 వరకు అంటే కేవలం 6 నెలలు మాత్రమే ఉంది. బ్రహ్మాండమైన భవన నిర్మాణం జరగాలి. అత్యాధునికమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలి. ఆయా నిపుణుణ్ణి సంప్రదించాలి అని తలిచి జోగారావు గారు స్వామితో, స్వామి, మనం ఎన్ని వేల మందిని పెట్టి రాత్రింపవళ్లు చేసినా మనం ఈ పనిని నవంబర్ 22 లోపల పూర్తి చేయగలమా? దీనికి కావలసిన ధనము అంటుండగా స్వామి ఆయనతో, అనుమానం తరంగాలు కల్పించకు, స్వామి సంకల్పం జరిగి తీరుతుంది అంటూ ఇంజనీర్ బ్రిగేడియర్ బోస్ని పిలిచి లార్సన్ అండ్ టబ్రో కంపెనీ ద్వారా రోజుకి 2000 మంది కూలీలను పెట్టి పని పూర్తి చేయించు అని ఆదేశించి కొడైకెనాల్ వెళ్ళారు. స్వామి మీద సంపూర్ణమైన భారం మోపి తాను నిమిత్త మాత్రుడిగా ఉంటూ భారత ఇంజనీర్ బోస్ గారు నిర్విరామంగా కృషి చేసి రోజుకు 2000 మంది పైన పనివారిని పెట్టి రాత్రింపవళ్లు శ్రమించారు. ఫలితంగా అక్టోబర్ 15, 1991 నాటికే బృహత్తరమైన భవన నిర్మాణం పూర్తి చేయబడి వైద్య ప్రముఖులకు అందచేయబడింది.
సర్ ఐజాక్ టైగ్రెట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సమర్పించిన యంత్ర పరికరాలను భారత ప్రభుత్వం వారు ఎక్సైజ్ సుంకము లేకుండా భారత విమాన సంస్థ ద్వారా ఇతర దేశాల నుంచి పుట్టపర్తికి చేరవేశారు. ఇందుకు అవసరమైన జెట్ విమానాలు నేరుగా పుట్టపర్తిలో దిగటానికి వీలుగా సంవత్సరం ముందుగానే సత్యసాయి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించడం జరిగింది. సింక్లేర్ మహాశయుడు ఇచ్చిన 1 కోటి రూపాయలతో రక్త పరీక్ష చేసే అధునాతన పరికరం హాస్పిటల్కి అమెరికా నుంచి తెప్పించారు. ఆ యంత్ర పరికరం గంటకు 600 మందికి 20 రకాల రక్త పరీక్షలు చేసి ఫలితాలను అందిస్తుంది. 1 కోటి మందికి చేసిన పరీక్షా ఫలితాలను కంప్యూటర్ బ్రెయిన్లో దాచుకుని అడిగినప్పుడు అందిస్తుంది. చివరకు 1991 నవంబర్ 22వ తేదీ రానే వచ్చింది. శ్రీ సత్యసాయి పరమాత్మని సంకల్పానుసారంగా మొదటి రోజునే 4 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! సంవత్సరం క్రితమే ప్రారంభోత్సవం తేదీ ప్రకటించారు. 6 నెలల క్రితం అక్కడ కేవలం పొలాలు మాత్రమే ఉన్నాయి. 5.5 నెలలలో బృహత్తరమైన భవన నిర్మాణం జరగడం, ప్రపంచంలోనే అరుదైన సాంకేతిక యంత్ర పరికరాలు నేరుగా పుట్టపర్తి విమానాశ్రయంలో దిగటం, అనుకున్న రోజునే ప్రారంభోత్సవం జరగడం, ఆ రోజునే ఓపెన్ హార్ట్ సర్జరీలు జరగడం ఎంత విచిత్రం! ప్రపంచ మేధావులే దిగ్భ్రాంతి చెందారు. ఇంతకు మించి అద్భుతమైన మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిమిత్తం బెంగళూరులో 2/9/1999లో భగవాన్ బాబా వారు శంకుస్థాపన చేశారు. సుమారుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో 16 నెలల కాలంలో స్వామి సంకల్పంతో నిర్మింపబడిన ఈ హాస్పిటల్ 19/1/2001న వైభవంగా ప్రారంభించబడింది. బెంగళూరులోని హైటెక్ సిటీ సమీపంలో ఇది నిర్మింపబడింది. సత్యసాయి పరమాత్ముడు, నా సంకల్పం జరిగి తీరవలసిందే. చతుర్దశ భువనములు ఏకమైనా నేను చేయ సంకల్పించిన కార్యక్రమములకు అవరోధము కలగదు. నా అనంత మహిమను ఎట్టివారును గ్రహింపలేరు. బ్రహ్మాదులు కూడా నా మహిమ అగోచరము. అటువంటి నా మహిమలో 1 కోటి అంశమునైనా మానవులలో ఎంతటి ధీశాలి కూడా గ్రహింపజాలడు అన్న దివ్యవాక్కులను మనమేనాడు మరువకూడదు. ఆపరేషన్ చేసింది ఎవరు? ఒక రోజున ఒక తండ్రి 9 సంవత్సరాల వయసున్న తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె పరీక్ష చేయించాడు. అతని స్థితి ఎంత మాత్రమూ బాగాలేదు. అతని గుండెలో 9 రంధ్రములున్నాయి. అతడు ఆపరేషన్కి తట్టుకోగల స్థితిలో లేడని డాక్టర్లు అతనికి ఆపరేషన్ చెయ్యమని చెప్పారు. ఆ రోగి తనకు ఎలాగైనా ఆరోగ్యాన్ని ప్రసాదించమని స్వామిని వేడుకొనసాగాడు. సాయి భగవానుడు అతని ప్రార్థన ఆలకించారు. ఒకరోజు ఉదయం భగవాన్ బాబా డాక్టర్లతో సంభాషిస్తూ ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి గురించి అడిగారు. అతనికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, అందువల్ల ఆపరేషన్ చేయడం మంచిది కాదని తామంతా భావించినట్లు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చెయ్యండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను అన్నారు స్వామి. అతనికి ఆపరేషన్ జరిగింది. డాక్టర్లకు కూడా ఆశ్చర్యం కలిగేలా ఆపరేషన్ విజయవంతమైంది. తరువాత ఒక రోజున స్వామి మరలా ఆ రోగి విషయం ప్రస్తావించి అతని ఆరోగ్యం గురించి అడిగారు. ఆపరేషన్ సక్సెస్ అయింది స్వామి, అతని ఆరోగ్యం బాగుంది అన్నారు డాక్టర్లు. కాంప్లికేటెడ్ కేసులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ కార్యక్రమం అంతా వీడియో తీసుకుంటారు. స్వామి ఆ డాక్టర్లతో, ఒకసారి వీడియో ఫిల్మ్ తీసుకుని చూడండి అన్నారు. స్వామి ఆజ్ఞపై వీడియో ఫిల్మ్ చూస్తే ఆ అందరి డాక్టర్ల స్థానంలో స్వామి అనేక రూపాలలో ఆపరేషన్ టేబుల్ చుట్టూ కనిపించేసరికి డాక్టర్లకు అహంభావం అదృశ్యమైపోయింది. మనల్ని కేవలం పనిముట్టుగా చేసుకుని స్వామి ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నమాట అని వారు అర్థం చేసుకుని స్వామి పాదపద్మములకు ప్రణమిల్లారు. గుండె చికిత్సా విభాగం తరువాత దశల వారీగా యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు, ఆ తరువాత దశలో కన్ను, ముక్కు, చెవి, గొంతు విభాగాలు ఆరంభమయ్యాయి. తరువాత న్యూమరాలజీ, క్యాన్సర్, బ్రెయిన్ విభాగాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని చికిత్సలు, లక్షలాది రూపాయల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేయడం విశేషం. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతం. ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఒకసారి స్వామి, మా హాస్పిటల్లో పేషెంట్స్ నవ్వుతూ ఉంటారు, వారి బంధువులు నవ్వుతూ ఉంటారు,
డాక్టర్లు నవ్వుతూ పనిచేస్తుంటారు, నర్సులు నవ్వుతూ సేవలందిస్తుంటారు, అంతా ఆనందంగా ఉంటారు. సేవాదళం వారు ఎప్పటికప్పుడు రూమ్స్ అద్దం వలె తుడిచిపెడుతుంటారు. ఈ ఆసుపత్రిలో ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీ ట్రీట్మెంట్ ఎలా సాధ్యం అని ఇతర డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. అలా సందేహపడన అవసరం లేదు, పవిత్ర హృదయంతో పనిచేస్తే సహాయం ఎంతైనా వస్తుంది అన్నారు. ప్రసాదం ప్రభావము. ఒకసారి ఒక దంపతులు తమ చిన్న కుమార్తెకు హార్ట్ కంప్లైంట్ ఉన్న కారణంగా పుట్టపర్తి తీసుకుని వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించారు. ఆ అమ్మాయిని పరీక్ష చేసి ఆమె ప్రమాద పరిస్థితిని గమనించిన డాక్టర్లు, ఈమె గుండెలో 2-3 రంధ్రాలున్నాయి, పరిస్థితి ఎంతమాత్రమూ బాగాలేదు, రేపు ఉదయమే ఈమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నారు. హాస్పిటల్లో చేర్చుకున్నారు. ఆ అమ్మాయి తండ్రి ఆందోళనతో మర్నాడు ఉదయమే భగవాన్ బాబా దర్శనం చేసుకుని వద్దామని, వీలైతే స్వామికి విషయం చెప్పి ఆశీస్సులు తీసుకుందామని ప్రశాంతి నిలయం వెళ్ళి దర్శనం కోసం కూర్చున్నాడు. దయామయుడైన స్వామి దర్శనం ప్రసాదిస్తున్న సమయంలో ఒక బాలుడు పుట్టినరోజు సందర్భంగా తెచ్చిన చాక్లెట్లను స్వామి నలుగురికి విసిరివేయగా ఒక చాక్లెట్ వచ్చి ఆ తండ్రి ఒడిలో పడింది. ఆయన ఆనందంతో దానిని స్వామి ప్రసాదంగా భావించి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తమ కుమార్తెకిచ్చి తినమన్నాడు. తరువాత కొంతసేపటికి ఆ అమ్మాయి ఆపరేషన్ చేయటానికి లోపలకు తీసుకుని వెళ్ళి ఎక్స్రేలు తీస్తే ఏ కోణంలోనూ ఆమె గుండెలో ఎటువంటి లోపము కనపడకపోవడం వల్ల ఆమెకు ఆపరేషన్ అవసరం లేదని పంపించి వేశారు. స్వామి ప్రేమను మాటలలో వర్ణించటం ఏ మానవ మాత్రునికైనా సాధ్యమయ్యే పనియేనా? అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు? మరి అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు అని కొందరికి అనుమానం కలుగుతుంది. దానికి స్వామి ఇలా సమాధానం చెప్పారు. స్వామి కేవలం తన సంకల్పంతోనే రోగులందరికీ ఆరోగ్యం ప్రసాదించవచ్చు కదా, ఇంకా హాస్పిటల్ ఎందుకు అని కొందరికి అనుమానం వస్తుంది. కానీ ఒక్క మాట, నాది కేవలం ఈ ఒక్క హాస్పిటల్ మాత్రమే కాదు. ఒక వ్యక్తికి మద్రాసులో ఒక హాస్పిటల్ ఉన్నదనుకోండి, అతను శక్తిహీనులైన పిల్లలకు వైద్యం చేసి ఆరోగ్యం ప్రసాదిస్తుంటాడు, అది కూడా నా హాస్పిటలే. నిజానికి అన్ని చోట్ల ఉన్న అన్ని హాస్పిటల్స్ నావే, నేను వాటన్నింటినీ చూస్తుంటాను. అంతెందుకు, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి హృదయపూర్వకంగా సహాయం కోసం నన్ను ప్రార్థిస్తారో వారే భాషలో పిలిచినా హాస్పిటల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఎక్కడి నుంచి పిలిచినా వారందరూ నావారే. నన్ను కేవలం ప్రశాంతి నిలయం చుట్టూ ఉన్న కొన్ని ఎకరములకు మాత్రమే పరిమితం చేయకండి. ప్రశాంతి కోసం ఎవరు ఎక్కడి నుంచి ప్రార్థిస్తే అక్కడే ఒక ప్రశాంతి నిలయం ఏర్పడుతుంది. మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో మీరు నమ్మకం ఏర్పరచడం కోసం, మీచే దివ్యత్వం గుర్తింపు చేయడం కోసం, మీకున్న సంశయం తొలగించటం కోసం సహకరిస్తుంది. అది కూడా అవసరమే. కొందరికి మందుల మీద ఇంజెక్షన్ల మీదే నమ్మకం ఎక్కువ. అటువంటి వారికి కూడా వైద్యం అందించి తృప్తి కలిగించటం నా రీతి. వారికి ఇంకా భగవంతుని అనుగ్రహం మీద నమ్మకం దృఢం కాలేదు, కాబట్టి అటువంటి వారి కోసం హాస్పిటల్ అవసరమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్యం. ఒకసారి ప్రశాంతి నిలయంలోని పాత హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ సీతారామయ్య గారికి ఆరోగ్యం బాగుండక తన గదిలో పడుకుని ఉన్నారు. అప్పుడు భగవాన్ బాబా ఆ గదికి వెళ్ళి ఆయనను పరామర్శించి దగ్గర కూర్చొని యాపిల్ పండు ముక్కలు కోసి ఆయనకు పెట్టి వచ్చారు. ఆ సమయంలో స్వామితో పాటు కస్తూరి గారు కూడా ఉన్నారు. కస్తూరి గారు మనస్సులో, ఆహా, ఈయనకు అనారోగ్యం అనేది ఎంత ఉపకారం చేసింది, స్వామి స్వయంగా గదికి వచ్చి పరామర్శించి పండు కోసి ముక్కలు చేసి అందించారు, ఇలా నాకు కూడా అనారోగ్యం కలిగితే బాగుండును అనుకున్నారు. కొన్నాళ్లకు కస్తూరి గారికి వెన్నుముక బాగా నొప్పి చేసి కదలలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు స్వామి తన దగ్గరకు వస్తారు కాబోలు అనిపించింది ఆయనకు. ఆ సమయంలో స్వామి కస్తూరి గారిని వెంటనే తన గదికి రమ్మని కబురు చేశారు. ఇక తప్పని పరిస్థితిలో ఆయన నిదానంగా స్వామి గదికి చేరుకున్నారు. స్వామి ఆయనకు క్రొత్త సంవత్సరం క్యాలెండర్ల కట్ట ఒకటి ఇచ్చి, నిలయంలో ప్రతి గదికి నీవు వీటిని స్వయంగా తీసుకుని వెళ్ళి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యాలెండర్ ఇచ్చిరా, వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అంతే,
మళ్ళీ మాట్లాడకుండా ఆ క్యాలెండర్లన్నీ ఆయనే స్వయంగా తీసుకుని బయలుదేరి నిలయంలోని అన్ని అంతస్తుల్లోని అన్ని గదులకు వెళ్ళి ఇచ్చి వచ్చారు. అప్పుడు కొందరు ఆయన అవస్థ చూసి, మీరెందుకు ఇబ్బంది పడడం, మేమిచ్చి వస్తాము అన్నారు. కస్తూరి గారు ఒప్పుకోలేదు. పోనీ కనీసం ఆ క్యాలెండర్ల కట్ట మేము మోసుకు వస్తాము అన్నారు. కస్తూరి గారు ఒప్పుకోలేదు. నేనెందుకు ఒప్పుకోలేదో వాళ్ళకేమి తెలుసు అంటారు కస్తూరి గారు. ఎవరికి ఏ వైద్యం అవసరమో సాయినాథునికి తప్ప ఎవరికి తెలుసు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయము సంపూర్ణము. ఓం శ్రీ సాయిరాం.